హైకోర్టు ద్వారా తెలంగాణలోని వివిధ డిస్టిక్ట్లో అంటే వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 277 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 277 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు అనేవి ఉన్నాయి. వీటిని ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ డిస్టిక్ట్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 34 ఏళ్ళలోపు ఉండాలి. ఎంపిక విధానం కనుక చూసుకుంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ కనుక చూసుకుంటే సెప్టెంబర్ 4 అని మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మీరు మా వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక నోటిఫికేషన్ యొక్క వివరాలు కనుక చూసుకుంటే హైకోర్టు ద్వారా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 277 ఖాళీలు ఉన్నాయి. వీటిని తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ డిస్టిక్లో వీటిని భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 277 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. వీటికి అప్లికేషన్లను 5 ఆగస్ట్ 2019 నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై ఆన్లైన్లో చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 4 సెప్టెంబర్ 2019. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5 ఆగస్ట్ 2019, లాస్ట్ డేట్ వచ్చేసి 4 సెప్టెంబర్ 2019. అలాగే అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కూడా 4 సెప్టెంబర్ 2019గా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో సూచించడం జరిగింది. ఇక వీటిని హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్ hc.ts.nic.in ద్వారా మీ యొక్క అప్లికేషన్లను ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా ఖాళీల వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కనుక చూసుకుంటే ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే ఖమ్మం డిస్టిక్లో 49 ఖాళీలు, కరీంనగర్లో 30 ఖాళీలు, మహబూబ్ నగర్లో 42 ఖాళీలు, మెదక్ డిస్టిక్లో 4 ఖాళీలు, నిజామాబాద్ డిస్టిక్లో 10 ఖాళీలు, నల్గొండలో 52 ఖాళీలు, రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి 65 ఖాళీలు, అలాగే వరంగల్ డిస్టిక్లో 9 ఖాళీలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో 3 ఖాళీలు, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 4 ఖాళీలు, హైదరాబాద్ సిటీ స్మాల్ కాస్ కోర్టులో 6 ఖాళీలు ఉన్నాయి, అలాగే హైదరాబాద్ స్పెషల్ జడ్జ్ కోర్టులో 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం కలిపి 277 ఖాళీలు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 1 జూలై 2019 నాటికి 18 నుండి 34 ఏళ్ళలోపు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 34 ఏళ్ళలోపు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన వారికి అయితే 18 నుండి 39 సంవత్సరాలు, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 18 నుండి 44 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఫీ వివరాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకుంటే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకైతే 800 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీలకైతే 400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీని ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు. కాకపోతే ఆఫ్లైన్ పేమెంట్ అనేది లాస్ట్ డేట్కి 3 రోజుల ముందుగా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 4 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ పేమెంట్ మాత్రం 3 రోజుల ముందుగానే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ఎంపిక విధానం కనుక చూసుకుంటే వీటిని కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ఓరల్ ఇంటర్వ్యూ లేదా వైవా వాయిస్ అని 2 రకాల టెస్టుల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి అడగడం జరుగుతుంది. అలాగే 40 క్వశ్చన్స్ని జనరల్ ఇంగ్లీష్ నుండి అడగడం జరుగుతుంది. మొత్తం కలిపి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది. మొత్తం కలిపి 80 మార్కులు ఉంటాయి. ఇక ఎగ్జామ్ టైం వచ్చేసి 90 నిమిషాలు, అంటే గంటన్నర టైం ఉంటుంది. ఎగ్జామ్కి గంటన్నర టైం ఉంటుంది. అలాగే ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫయింగ్ మార్క్స్ వివరాలు కనుక చూసుకుంటే ఓసీ అభ్యర్థులు అంటే జనరల్ అభ్యర్థులకు 40%, బీసీ అభ్యర్థులు అయితే 35%, ఎస్సీ ఎస్టీలు మరియు వికలాంగులకు 30% మార్కులు వస్తే క్వాలిఫై అయినంటే. అలాగే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారిని ఓరల్ ఇంటర్వ్యూ లేదా వైవా వాయిస్కి పిలవడం జరుగుతుంది. వీరిని 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు పోస్టుకు సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు ఒకటికి రెండు సార్లు వీటిని చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే బాగుంటుంది. అలాగే ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 రూపాయలు ఎంపికైన వారు మాత్రమే ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకున్న అప్లికెంట్స్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ మరియు పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏలో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అలాగే పార్ట్ బికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇక పార్ట్ ఏ అంటే ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత వీరికి రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా మీరు వివిధ జిల్లాల్లో తమ సొంత డిస్టిక్లో కాకుండా ఇంకా ఇతర డిస్టిక్లో కూడా అంటే మల్టిపుల్ డిస్టిక్లో కూడా వేరే డిస్టిక్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకునే ప్రతి డిస్టిక్ సంబంధించి మీకు ఒక యూనిక్ లేదా ఇండివిజువల్ అప్లికేషన్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి తెలంగాణలోని హైకోర్టు ద్వారా వివిధ జిల్లాల్లో భర్తీ చేయనున్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ మీకు ఎక్కడ అర్థం కాకపోయినా, ఒకవేళ అప్లికేషన్ ఫీకి సంబంధించి కానీ ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.